తాడవాయి మండలం ఎస్సీ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంహెచ్డీ టీఎంపీపీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి జాజాల సురేందర్ను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. 30వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మాదిగలు ఉపకులాలు అత్యధికంగా ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మాదిగ ప్రజలకు పిలుపునిస్తున్నామన్నారు. మాదిగలకు దళితులకు దళిత బంధు కళ్యాణలక్ష్మి గృహలక్ష్మి పథకాలు ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ పార్టీకి పనిచేయాలని కోరుతున్నామన్నారు. ఎస్సీల ఏబీసీల వర్గీకరణకు మోసం చేసిన బీజేపీ పార్టీని ఓడించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వేముల బలరాం ఈటికరాజు జన్ను కనికరాజు రాజు మాదిగ లక్ష్మీ సత్యమ్మ బి శంకర్ రాజమణి స్వరూప వేముల లింబాద్రి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిందో ఆ ప్రభుత్వంలో మాదిగలకు ఎలాంటి న్యాయం జరగలేదు. బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు అవుతుంది పరిపాలించబట్టి, అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని పూర్తి చేయకుండా తుంగలో దూకినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత దళిత ఉపకులాలకు దళితులకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ మీ అందరికీ తెలిసిందే. ఈరోజు డబుల్ బెడ్రూమ్ కావచ్చు, దళిత బంధు కావచ్చు. దళిత బంధు చరిత్రలో మేము ఊహించలేదు. ఈరోజు ఒక్కొక్క దళితునికి 10-10 లక్షల రూపాయలు ఇచ్చి ఒక పారిశ్రామికవేత్తగా కంపెనీలు పెట్టుకొని మీరు జీవితాంతం జీవించాలనే ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు మంచి నిర్ణయం తీసుకొని దళితులకు ఇటువంటి చేస్తున్నటువంటి సేవ. మరి అంతేకాకుండా గృహలక్ష్మి 3 ఎకరాల భూమి యాసరా పెన్షన్లు ఇవన్నీ చేస్తూ మనల్ని అభివృద్ధి ప్రతంలో నడుస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కట్టుబడి ఉండి మరి ఎల్లడి నియోజకవర్గంలో జాజుల సురేందర్ గారు పోటీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మరోసారి గెలిపించుకొని మన దళిత ఉపకులాలు అభివృద్ధి పథంలో ఉండాలంటే ఏ కాంగ్రెస్ కానీ ఏ బీజేపీ కానీ ఒక్క ఓటు కూడా ఇవ్వకుండా బీఆర్ఎస్ని ఎన్నుకోవాలని చెప్పి మా దళిత సంఘాల తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ జై మాదిగ జై దండోరా. 30వ తారీఖు జరగబోయే సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రాంతంలో సురేందర్ జాజుల సురేందర్ గారు బలహీన వర్గాల నాయకుడు ఇక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ప్రాంత ప్రజలకు దండోరా.